హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా లేదంటే ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటిది ముందు పెన్షన్స్ కి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటిది, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్రం ఎంత దయనీయమైన పరిస్థితికి ఎదురవుతున్నప్పుడు పార్లల్గా ప్రజాప్రభుత్వాన్ని సమన్వయం పరిచి ముందుకు నడిపించవలసిన బాధ్యత ఉండవలసిన ఈ ఎంప్లాయీస్ ఈ లేట్ చేస్తారండి. ఓ సారీ, వీళ్ళు ప్రభుత్వ స్థాపనలు కదా, వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మార్చేస్తారు కదా. అది గతంలో బాబు అలా జలగం వెంగళరావు, చెన్నారెడ్డిని, విజయభాస్కర్ రెడ్డి కానీ, రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ మోసం చేసిన టీని చేస్తే తొక్కి నారదీస్తాడు. ఈయన కరెక్ట్ మూగుడు నాటికి జగన్మోహన్ రెడ్డి వచ్చేటానికి వీళ్ళు దమ్మిడికి పనికిరారు. తెచ్చు ఈ నెల జీతాలు లేవట, వచ్చే నెల వస్తే రావద్దు లేదట, ఆ పైన లేదట, ఏప్రిల్లో ఉద్యమం చేస్తారట. వీరికి భయం దేని తెలుసా? పిఎఫ్ గ్రాడ్యుయేట్ అన్నీ ఎత్తిపోయాయి. ఈడేమైనా ఒళ్ళిపోయి కళ్ళని పోయి ఆ జయలలితలో జీవో ఏమైనా ఇచ్చి ఎత్తి తీసిరిచాడు అనుకోండి, వీళ్ళు ఇంట్లో కూర్చొని చిడతలు వాయించుకోవడమే, ఏమీ చేయలేరు వీళ్ళు. ఆ దిక్కుమాల సంఘాలు దమ్మిడికి పనికిరావు, వాళ్ళందరూ సగం మంది జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచే. అసలు సచివాలయంలో చిన్న కుర్రాన్ని ఎంచుకుంటున్నారు, వాళ్ళే మళ్ళీ ఎనక్ట్ అయ్యాడు. ఒక్కడు చాడు కథ నడిపించిన వీళ్ళ వల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు. వీళ్ళు 237,000 మంది జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా, ప్యారల్గా వీళ్ళకి విశ్వామిత్రుడు ప్రతిష్టలాగా సచివాలయ వ్యవస్థలు క్రియేట్ చేసి పెట్టాడు కదా 800,000 మందిని. వీళ్ళు నోరు పడిపోయిందా? వీళ్ళకి ఏమీ లేదు. రెవెన్యూ పరంగా ఒకటి చచ్చాడన్నా లేకపోతే పుట్టాడన్నా ఆ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ లేదా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఆ చుట్టూ తిరగండి. కాళ్ళు ఎరిగిపోతే మనం సంపాదించిన సంబంధాలు ఎదల పోతున్నాయి కానీ లివరల్. వీళ్ళు 20% ఎంతో జెన్యున్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, మిగిలినందరూ లంచకుండిలే. వీళ్ళకి ఒక్కొక్కడికి ఇంత సంపాదించి కూర్చొని ఉన్నారు, అంచేత వీళ్ళకి సడుపులో చల్ల కలగలినంత వరకు చేసి దాచికాయలకి ఇవాళ ఇన్నాళ్ళకి ఎంతంత ఫిట్మెంట్లు ఇచ్చారండి. గత ప్రభుత్వంలో తెలంగాణతో పోటీ పడి మరీ ఇచ్చారు, ఇక్కడ ఈయన చూసుకున్నారా ఎంత ఇచ్చాడని ఎగస్ట్రా ఇచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమి మనం ఈరోజు రాష్ట్ర విభజన అప్పుడు సకల జనల సమ్మె, పెండవును, ఓ నల్ల బ్యాడ్జీ, ఓ నిరసన కార్యక్రమం, నినాదాలు, ఏ నోర్లు పడిపోయా? భయం తోలు చీసేసరికి భయం, ఆ భయం ఇన్నాళ్ళకి వచ్చింది. రాబోయే ప్రభుత్వాలు ఎవరికైనా వెసులుబాటు ఉంటుంది అని చెప్పి వీళ్ళని కనికరించకండి సార్. కనికరిస్తే కంట్లో వీలు పెట్టే బ్యాచిల్లు వీళ్ళు. వీళ్ళంత స్వార్థపరులు ఇంకోళ్ళు ఉండరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేయమన్నారని ఒళ్ళొంగక ఆయన ఓడగొట్టారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు రామారావు గారిని, వెంగళరావు గారిని, వీళ్ళందరినీ నెక్కాసుగా పనిచేయమన్నది కాళ్ళు నిలగొట్టారు. ఆ వెంగళరావు గారు అండి పాప ఏళ్ళ మీద బ్యాంకే పనిచేసి కూడా ఏఎస్ ఆఫీసర్లు ఆ ప్రభుత్వం ఆయనకే దిక్కులేదు అని చెప్పి వీళ్ళు ఎవరు నమ్మకండి. కరెక్ట్ మొగుడు ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చాడు. ప్రతి వ్యవస్థను ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఈ ఎంప్లాయిషన్ మాత్రం తీర్చిదిద్దిన మహనీయుడి కింద నేను అభివర్ణి ఇస్తానండి. ఆయన కరెక్ట్గా ఇంకొక ఈ సంవత్సరం ఉంది ఇంకా వాళ్ళకి సినిమా, ఈ 1.5 ఇయర్లో వాళ్ళకి మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా సినిమా ఉంటుంది వాళ్ళకి. అట్లీస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకోవడానికి విసులు పట్టుకోవడం ఎవడైనా అదే కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు వాళ్ళ తరఫున ఒక్క మాటనే మాట్లాడడానికి మీరు చూసారలేదు, మాస్టర్ గారులు కాబట్టి పాపం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి విజయవాడ అట్లా వచ్చినప్పుడు పచ్చి నీళ్ళని ఇచ్చారు. వీళ్ళు ఏమానండి తిరిగి రోడ్ల మీద పరిగెట్టేశారు వీళ్ళు. ఎందుకంటే ఒక బానిస బొత్తుకు అలవాటు అయిపోయింది. ఏ ఎందుకు అలవాటు అయింది? మొన్నటిదా కాలు రగరేసి చంద్రబాబు నాయుడు అయితే అల్లాడించేశారు కదా, ఎంత ఫిట్మెంట్ కావాలి, లేదా రాము 5 రోజులే పనిచేస్తాం, లేదా రాము స్పెషల్ ట్రైన్ వేయండి, లేదా రాము స్పెషల్ బస్సులు వేయండి, లేదా రాము. ఏ ఇప్పుడు అడగడానికి ఏతున్నామండి అని అడగలేకపోతున్నారే, ఖాళీ కొనడానికి గవర్నర్ జరిగిపోతారా, ఏం చేస్తారు గవర్నర్ అని చేత ఈ రోజు దాకా జరుగుతుంది అంత సుఖ జరుగుబాటు అంత సుఖం లేనందుకు బ్రహ్మాండంగా జరిపించుకున్నారు. ఇప్పుడు సినిమా కనబడుతుంది. ఏ మీకేనే కష్టంగా ఉంది జీతాలు లేక, ఏ మాకు కష్టంగా లేవు, నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి, ట్యాక్స్లు ఎలా పెరిగిపోతున్నాయి, రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో 84,000 కోట్లు ఎంతో ఆదాయ వనరులు ఉన్నప్పుడు, రూపాయి ట్యాక్స్లు అవి పెంచినప్పుడు, ఇవాళ 134,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు కింద వస్తున్నప్పుడు ఎంతంత ట్యాక్స్లు పెంచబడ్డాయి వీళ్ళకి? నోట్లో మట్టెట్టు కూర్చున్నారా, గడ్డెట్టు కూర్చున్నారా? ఇది ప్రజా సమస్య కాదా? చెత్త పని వేస్తున్న మున్సిపల్ శాఖ వాళ్ళు సార్ చెత్త పని వేసి డబ్బులు వస్తున్నాయి, మాకు జీతాలు రావట్లేదు అయినా సరే చెత్త పనులు ప్రజల మీద భారం అండి, ఒక డిసిషన్ నోట్ అవడం రాసి ఇచ్చేయడం కనుక్కోండి, ప్రజల ప్రాబ్లమే కదా అది. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచారు, ఆ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి చూడనా ఒక మాట అన్నాడా కనుక్కోండి. సో ఎవరికి భయం పడుతున్నారు? ఈ ప్రజా సమస్యలు, ప్రజా సమస్యల మీద మేము ఉన్నాం నిలబడడం అండి. ఎంప్లాయీస్ అందరం ఈ ప్రభుత్వం ధరలు పెంచేస్తుందండి, మాకు జీతాలు ఇవ్వట్లేదండి, మేము మీ తరఫున పోరాడడానికి ఉన్నాం లోపల, మాకు ఉద్యోగాలు తీసేస్తారని భయంపిస్తున్నారు, మీకు మీ తరఫు మమ్మల్ని పోరాటం చేయొద్దంటారని ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ప్రజా ప్రతిస్పందన వేరేగా ఉంటుంది, వీళ్ళు నమ్మరు ప్రజలు. అందుకని లోపల లోపలికి వెళ్ళాక బయటికి రాలేక కుడితిలో పడి ఎలకల్లా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయమనండి, మన పెండవలు చేసి తొక్క జీవో ఇస్తారు రాత్రి, ఎత్తి అవతలు ఇస్తున్నారు మా జయలలిత అమ్మలాగా.
ఇస్తే గతంలో వాళ్ళకి ధైర్యం ఉండేది, అట్లీస్ట్ దాచుకొని బిఎఫ్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు అది కూడా దిక్కులేదు వీళ్ళకి. అయితే నోరు మూసుకుని పని చేసుకోమానండి, జీతం ఇచ్చినప్పుడు తీసుకోమానండి. 237,000 మంది జాబ్ క్యాలెండర్ రానప్పుడు పక్కన ప్యారల్గా దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగస్తుల్ని ఎవరిని పర్మనెంట్ చేయనప్పుడు, 2017-18 పెంచిన జీతాలు ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా పెంచినప్పుడు, ఏం మాట్లాడకుండా కూర్చున్నప్పుడు, అంటే తందాక వస్తే ధర్మాలు ఎలా మారుతున్నాయో ఒకసారి తెలుసుకోమనండి. ఇవన్నీ ప్రజలకు అవగాహన ఉంది దీని మీద. అంచేతే ప్రజలు వీళ్ళకి మమేకం ఎవరని తెలిసి లోపల పడి ఏడ్చేస్తున్నారు. అంచేది ఎవ్వరూ అక్కర్లే. ఆల్రెడీ టీచర్లకు ఎంప్లాయ్మెంట్ అంటే ఎలక్షన్ డ్యూటీ లేవు, అలా వీళ్ళు కూడా ఎత్తిచేస్తారు. ఎందుకంటే తెలంగాణలో 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్ అవుతుంది, ఈడకి ప్రభుత్వం రాగానే వీళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్లో ఇక్కడ నుంచి డెప్యూటేషన్ మీద వెళ్తారు. అక్కడికి వీళ్ళు ఇంట్లో కూర్చొని చరిత్రలు వహించుకోవడమే, ప్రభుత్వాలు మార్చేసి అంత సీనియర్కి ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఒక పైలట్లకు సోమేష్ కుమార్ కూడా వచ్చి ఉన్నాడు అక్కడ. అంచేది ఇది జరగబోయేది ఏం లేదు, వీళ్ళ వల్ల అంతకన్నా ఏం కాదు. అంచేత పంచేంద్రియాలు మూసుకొని పని చేసుకోమానండి. తగుదనం అని పోయారు కదా గవర్నర్ దగ్గరికి, ఏం చేస్తారు చెప్పానండి, సరే ఎందుకు వెళ్ళినట్టు చెప్పానండి. వీళ్ళ మొఖాలకి వీళ్ళందరినీ యునానమస్గా ఎలక్ట్ చేసుకున్నారు కదా, మొన్న మనం జరిగిన ఎలక్షన్స్లో యునానమస్గా ఎలక్ట్ చేశారు వీళ్ళందరినీ. ముందు ఆర్బీఐ యాక్షన్లో మొదటి విడతలో బాండ్లు వేలంకి వెళ్తున్నాయా లేకపోతే రెండో విడతలో వేలంకి వెళ్ళి జీతాలు వస్తున్నాయా చెప్పుకోమండి. ఫస్ట్ మొదటి విడతలో వస్తే ఫస్ట్ వీక్లో జీతాలు వస్తాయి, రెండో విడతలో వస్తే 15-20 లోపల వస్తాయి. పెన్షనర్లకి ఎవరు ఇస్తున్నారు ఇదే కదా. నవరత్నాల పథకాలు పంచుతున్నప్పుడు రాష్ట్ర ఖజానాని తీసేస్తున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని తీసేస్తున్నారు? వీళ్ళందరూ దేనికి ఉన్నారు? బర్రెలు గాయడానికి ఉన్నారు. జీత బత్యాలు గత ప్రభుత్వం 89.5% జీతాలండి, ఈ ప్రభుత్వం 111% జీతాలు ఇస్తుంది రాష్ట్ర ఖజానా నుంచి. ప్యారలల్గా సెక్రటరియట్ ఎంప్లాయీలు వీళ్ళందరూ ఉంటే సచివాలయ వ్యవస్థను డిప్లాయ్ చేసింది. ఈ ఎంఆర్ఓలు విఆర్ఓలు వీడియోలు వీళ్ళు ఏ పని చేస్తారు సార్ చెప్పమనండి. సార్ రిజిస్ట్రేషన్లు సైతం దాంట్లోనే అయిపోతున్నాయి కదా సచివాలయంలో. అలా రిటర్న్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాస్తారు కదా మేధావులు, ఈ టీవీల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు లోపుకుంటూ తెగ చెప్పేశారు కదా, అబ్బాబా ఎంత చేరిపోయింది అంత చేరిపోయిందని. లోపల ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, రాష్ట్రానికి రూపాయి రాక రూపాయి పోక. రూపాయి రాక ఏంటి? ఏదైతే మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్నామో వాటి మీద వచ్చే ఆదాయం, లేకపోతే లెక్కర్ మీద ఎంత వస్తుంది, పెట్రోలియం దేని మీద ఎంత వస్తుంది, నిత్యావసర సరుకుల మీద ఎంత వస్తుంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత బాబు ఇంత వస్తుంది కాబట్టి ఇంత జీతాలు, నికరమైన ఖర్చులు ఉంటాయి కదా ఉదాహరణకి వీళ్ళు మొహానికి తగలబెట్టే జీతాలు, వీళ్ళు టీఏలు డిఏలు, తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్న నిత్యం ఉండే ఖర్చులు ఏవైతే ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటివన్నీ ఇవన్నీ పోను కదా. మిగిలిన వాటి మీదే ఏ ప్రభుత్వమైనా సంక్షేమం చేయాలి. వీళ్ళందరూ ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి, ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఏ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏమైనా మెమరాండం ఇచ్చారా సార్ మన ఆదాయం ఎంత, మనం మీరు వినియోగిస్తుంది ఎంత, అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్లో తీసుకొస్తున్న అప్పులు ఎంత, తగలబెడుతుంది ఎంత, కార్పొరేషన్ త్రూగా తీసుకొచ్చింది ఎంత, తిరిగి ఇస్తుంది ఎంత, ఇవే కదా చెప్పవలసింది. ఇవి ఏవి వాళ్ళ దాకా చెప్పకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేసరి కల్లా ధర్మాలన్నీ మారిపోతాయి. మోర్ ఓవర్ నేను పోయారు కదా గవర్నర్ దగ్గరికి, మన ఫెడరల్ సిస్టంలో ఉన్నాం కదా, ఏమైనా ఇస్తారు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నరు లేకపోతే రాష్ట్రపతి గారిని అడిగాను డబ్బులు తీసుకొచ్చేస్తారు కదా, దేనికి వెళ్ళినట్టు వెళ్ళినందుకు ఇంకో సంఘం కూడా చెలరేకపోతారా? అసలు ఇల్లు ఇల్లు కళాబాలకి గతంలో విజయవాడలో పొలమని పోయారు, ఏమైంది సాయంత్రానికి తుస్సు మంది, నెక్స్ట్ డే నుంచి ఇప్పటికి దిక్కులేదు, నిన్న కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏడు చెప్తారా? ఈ ఏమైలు కట్టడానికి ఇబ్బంది అంటే సివిల్ రేటింగ్ డిస్టర్బ్ అవుద్దట, ఈ డబ్బులు చేసుకోవడానికి సివిల్ రేటింగ్లు పోతే మాకేటండి సంబంధం అసలుకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.